हेलो बैक बेंचर्स नेनु मी गोवर्धन ईरोज वीडियो लो पाइथन सेट लोनी एलिमेंट्स नी ये विधंगा एक्सेस चेयाली मरियु फ्रोजन सेट्स अंटे एंटी ई टॉपिक्स गुरिंची ईरोज वीडियो लो डिस्कस चेद्दाम मरैते एंदुकु आलस्यं लेट्स गो इनटू द टॉपिक एक्सेस सेट एलिमेंट्स सेट लोनी एलिमेंट्स नी डायरेक्ट गा एक्सेस चेयटं साध्यपड़दु कानी सेट लोनी एलिमेंट्स अन्नीटिनी कलिपी प्रिंट चेयवच्चु मन की ఒక లూప్ కావాలి దాని కోసం లిస్ట్ లోని పార్టిక్యులర్ ఎలిమెంట్స్ ని రిట్రీవ్ చేసి సెట్ లో ప్రింట్ చేయడానికి అది ఎలాగు అనేది నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్ వేలో ఎగ్జిక్యూషన్ చేస్తాను నా దీని కోసం నేను మీకు క్లారిటీ పర్పస్ కోసం కామెంట్ లైన్ ఇచ్చేస్తున్నాను యాక్సెస్ సెట్ ఎలిమెంట్స్ సెట్ లోని ఎలిమెంట్స్ ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి నౌ ఇప్పుడు మరొక కామెంట్ లైన్ ఇస్తున్నాను పైథాన్ Set example, Python set example to access elements from a set. So set lo ni elements ni ye vidhanga access cheyali ane dani gurinchi ippudu nenu meeku చెప్పబోతున్నాను నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే బాస్కెట్ అనేటటువంటి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి ఈ బాస్కెట్లో సెట్ మెథడ్ని ఉపయోగించి కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని పాస్ చేయబోతున్నాను సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని పాస్ చేయబోతున్నాను కాబట్టి నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ని ఉపయోగించి కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని పాస్ చేస్తాను ఉదాహరణకు నేను ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ని ఈ బాస్కెట్ అనే వేరియబుల్లో అప్లై చేయబోతున్నాను నా డిక్లేర్ చేయబోతున్నాను కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్గా యాపిల్ అని ఇచ్చాను సో సెకండ్ ఎలిమెంట్ ఉదాహరణకు మ్యాంగో అని ఇచ్చాను ఇవే ఎందుకు ఇస్తున్నాను అంటే ఇప్పుడు నా బ్రెయిన్లో ఇవే స్ట్రైక్ అవుతున్నాయి కాబట్టి నేను వీటినే డిక్లేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఎలిమెంట్గా బనానా అని ఇచ్చేసాను సో నెక్స్ట్ ఎలిమెంట్గా గ్రేప్స్ సో నెక్స్ట్ ఎలిమెంట్స్లో నేనేం చేస్తున్నాను అంటే ఆరెంజ్ అని ఇచ్చాను సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను నౌ ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ బాస్కెట్ అనేటటువంటి ఈ వేరియబుల్లో ఉన్నటువంటి ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ప్రింట్ చేయాలి సో ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తాన్ని ప్రింట్ చేయాలి అంటే మనకు ఒక లూపింగ్ స్టేట్మెంట్ కావాలి అని చెప్పాను అది ఎలాగూ అంటే ఉదాహరణకు ఫర్ లూప్ని ఉపయోగించి ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ప్రింట్ చేయొచ్చు అది ఎలాగూ అంటే ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఎక్కడ ఈచ్ ఐటమ్స్ బాస్కెట్ అనేటటువంటి వేరియబుల్లో ఉన్నటువంటి ప్రతి ఈచ్ ఐటమ్ కూడా నాకు ప్రింట్ అవ్వు అని చెప్పడానికి ఫర్ లూప్ స్టేట్మెంట్ని ఇక్కడ నేను ఉపయోగిస్తున్నాను ప్రింట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ అన్నాను సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమైంది నాకు ఈ బాస్కెట్ అనేటటువంటి వేరియబుల్లో పాస్ చేసినటువంటి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తం కూడా నాకు ఇక్కడ ప్రింట్ అయ్యాయి సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది సెట్లోని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే లూప్ స్టేట్మెంట్స్ ద్వారా అది మనకి పాసిబుల్ అవుతుంది అని ఒక విషయం మనకు అర్థమైంది అవును కదా నౌ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం సెట్ మెంబర్షిప్ టెస్ట్ ఇది ఎలా చేస్తాం సెట్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు దీనికోసం మనం ఇన్ కీవర్డ్ని యూజ్ చేస్తాము అది ఎలాగో అనేది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ వేలో ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను ఒక పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి ఉదాహరణకు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్లో యాపిల్ అనేటటువంటి ఎలిమెంట్ వరకే ప్రింట్ చేయాలి మ్యాంగో అనే ఎలిమెంట్ వరకే ప్రింట్ చేయాలి బనానా అనే ఎలిమెంట్ వరకే ప్రింట్ చేయాలి అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఇన్ కీవర్డ్ని ఉపయోగించడం ద్వారా పాసిబుల్ అవుతుంది అది ఎలా అంటే ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ వేలో చూపిస్తాను దీనికోసం నేను కామెంట్ ఇచ్చేస్తున్నాను పైథాన్ సెట్ ఎగ్జాంపుల్ టు టెస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ నా ఇప్పుడు నేను మళ్ళీ బాస్కెట్ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి దాంట్లో కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మళ్ళీ పాస్ చేశాను నా ఇప్పుడు యాపిల్ అనేటటువంటి ఎలిమెంట్ ఈ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేయాలి ఏ కీవర్డ్ని ఉపయోగించి అంటే ఇన్ కీవర్డ్ని ఉపయోగించి ఉందా లేదా చెక్ చేయాలి దానికోసం ఎలా రాయాలి అంటే ప్రింట్ యాపిల్ అని సింగిల్ కొటేషన్స్లో రాసి యాపిల్ ఇన్
ఎక్కడ ఎక్కడ చెక్ చేయాలి, ఆ యాపిల్ అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది, బాస్కెట్ అనే వేరియబుల్లో ఉంది, ఇన్ బాస్కెట్. సో యాపిల్ అనే ఎలిమెంట్ బాస్కెట్లో ఉందా అని ఈ కోడ్కి మీనింగ్ చెప్పొచ్చు అనమాట తెలుగులో. సో ఇప్పుడు ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ట్రూ అని వచ్చింది. ఎందుకు వచ్చింది ట్రూ అని, పైన సెట్లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో యాపిల్ అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి కండిషన్ ట్రూ అని వచ్చింది. అదేవిధంగా నేను మరొక ఎలిమెంట్ని ప్రింట్ చేస్తాను, అదే ఎలాగా అంటే ప్రింట్ ఆఫ్ గ్రేప్స్, ప్రింట్ ఆఫ్ గ్రేప్స్ ఇన్ బాస్కెట్, ఇన్ బాస్కెట్ అన్నాను. ఎంటర్ బటన్ మీద ఇచ్చేగానే ఏమైంది, ట్రూ, గ్రేప్స్ అనేటటువంటి ఎలిమెంట్ ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉంది కాబట్టి కండిషన్ ట్రూ, కాబట్టి కండిషన్ ట్రూ. ఇప్పుడు ఎలిమెంట్స్ ఏదైతే దీని ఈ లిస్ట్లో లేవో అది రాసి చూద్దాం. ఉదాహరణకు వాటర్ మెలాన్ అనుకోండి, పుచ్చకాయ అని తీసుకుందాం, వాటర్ మెలాన్. సో వాటర్ మెలాన్ అనేటటువంటి వర్డ్, వాటర్ మెలాన్ అనేటటువంటి ఎలిమెంట్ ఇందులో ఉందా లేదా చెక్ చేద్దాం. వాటర్ మెలాన్ ఇన్ ఎక్కడ చెక్ చేయాలి, బాస్కెట్ అనే వేరియబుల్లో ఈ ఎలిమెంట్ ఉందా లేదా అని. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తాను, ఏమొచ్చింది రిజల్ట్, ఫాల్స్ అని వచ్చింది. అంటే వాటర్ మెలాన్ అనేటటువంటి ఎలిమెంట్ ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో లేదు కాబట్టి కండిషన్ ఫాల్స్. సో కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. సో ఈ విధంగా సెట్లోని మెంబర్షిప్ టెస్ట్ అనేది సులభంగా చేయొచ్చు. అంటే సెట్లో ఏ పర్టికులర్ ఎలిమెంట్నైనా సరే ఒక పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసి ప్రింట్ చేయాలి అంటే ఇన్ కీవర్డ్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది అని మనకు ఇంకొక కొత్త విషయం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. సో ఈ విధంగా సింపుల్గా పైథాన్లోని సెట్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఫ్రోజన్ సెట్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఫ్రోజన్ సెట్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ ఫ్రోజన్ సెట్ అనేది ఒక యునీక్ టైప్ ఆఫ్ సెట్. ఇది ఇమ్యూటబుల్. ఒకసారి ఎలిమెంట్స్ని అసైన్ చేశాక వాటిని మార్చడం అనేది సాధ్యపడదు. సెట్ మాదిరిగా ఈ ఫ్రోజన్ సెట్ అనేది అన్ని మెథడ్స్ అండ్ ఆపరేటర్స్ని సపోర్ట్ చేస్తుంది. మీకు తెలుసు సెట్స్ అనేవి మ్యూటబుల్. ఇది ఎలిమెంట్స్ని యాడ్ చేయటానికి లేదా డిలీషన్ చేయటానికి యూజ్ అవుతుంది అని మీ అందరికీ తెలుసు. కాబట్టి అవి అస్పష్టంగా మారతాయి. కాబట్టి పైథాన్ డిక్షనరీ కోసం మనం వాటిని కీస్గా ఉపయోగించలేం. దీనికి విరుద్ధంగా ఫ్రోజన్ సెట్ అనేది డిఫాల్ట్గా హ్యాష్ చేయదగినది. దాంతోపాటుగా డిక్షనరీస్కి కీస్గా కూడా వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఫ్రోజన్ సెట్ని ఫ్రోజన్ సెట్ మెథడ్ ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. దీనితో పాటు ఫ్రోజన్ సెట్లో ఈ పైథాన్ మెథడ్స్ని కూడా మనం వర్క్ చేసే విధంగా చేయొచ్చు. అంటే దీంతో పాటుగా ఫ్రోజన్ సెట్లో ఈ పైథాన్ మెథడ్స్ని కూడా వర్క్ అవుతాయి అని అర్థం అన్నమాట. సో మరైతే ఏంటి ఫ్రోజన్ సెట్లో మనం ఎక్కువగా ఉపయోగించేటటువంటి మెథడ్స్ ఏంటి, ఫ్రోజన్ సెట్లో మనకి వర్క్ అయ్యేటటువంటి మెథడ్స్ అంటే ఫస్ట్ మెథడ్ ఈజ్ కాపీ మెథడ్, సెకండ్ మెథడ్ ఈజ్ డిఫరెన్స్ మెథడ్, థర్డ్ మెథడ్ ఈజ్ ఇంటర్సెక్షన్ మెథడ్, ఫోర్త్ మెథడ్ ఈజ్ డిస్జాయింట్ మెథడ్, నెక్స్ట్ మెథడ్ ఈజ్ సబ్సెట్ మెథడ్, సో నెక్స్ట్ వన్ ఈజ్ సూపర్ సెట్ మెథడ్, నెక్స్ట్ మెథడ్ ఈజ్ సిమెట్రిక్ డిఫరెన్స్ మెథడ్, నెక్స్ట్ వన్ ఈజ్ యూనియన్ మెథడ్. సో వీటిని ఉపయోగించి ఫ్రోజన్ సెట్లో ఈ పైథాన్ మెథడ్స్ని కూడా వర్క్ అయ్యే విధంగా చేయొచ్చు. సో ఫ్రోజన్ సెట్లో ఈ మెథడ్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి అని అర్థమవుతుంది. నెక్స్ట్ మెథడ్ ఏవైతే యాడ్ ఆర్ రిమూవ్ ఆపరేషన్స్ చేస్తాయో అవి ఈ ఫ్రోజన్ సెట్లో పనిచేయో, అవి ఫ్రోజన్ సెట్లో ఇమ్యూటబుల్ అన్నమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్లో స్టాండర్డ్ సెట్ వెసెస్ ఫ్రోజన్ సెట్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతాయి అనేది నేను మీకు చూపిస్తాను. నా ఉదాహరణకు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ఒక కామెంట్ లైన్ ఇచ్చేస్తున్నాను. అంటే స్టాండర్డ్ సెట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫ్రోజన్ సెట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది రెండింటి మధ్య డిఫరెన్స్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. పైథాన్ శాంపిల్ స్టాండర్డ్ సెట్ వెసెస్ ఫ్రోజన్ సెట్ పైథాన్ శాంపిల్ స్టాండర్డ్ సెట్ వెసెస్ ఫ్రోజన్ సెట్. సో స్టాండర్డ్ సెట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫ్రోజన్ సెట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది నేను మీకు ఇప్పుడు డిఫరెన్స్ చూపించబోతున్నాను. ఏ స్టాండర్డ్ సెట్, ఫస్ట్ వన్ స్టాండర్డ్ గురించి చూద్దాం.
ఏ స్టాండర్డ్ సెట్. నా అది ఎలా అంటే, ఉదాహరణకు నేనేం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. స్టాండర్డ్ సెట్ అని పూర్తిగా రాయకుండా ఎస్టీడీ అండర్ స్కోర్ సెట్ అనేటటువంటి ఒక వేరియబుల్ని తీసుకొని దీంట్లో సెట్ మెథడ్ని ఉపయోగించి కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని పాస్ చేయబోతున్నా. అందుకని నేను ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ని తీసుకున్నాను. దీంట్లో కొన్ని ఫ్రూట్ నేమ్స్ ఇస్తున్నాను, మళ్ళీ ఇందాక రాసిన విధంగానే యాపిల్ కామ మ్యాంగో, మ్యాంగో కామ నెక్స్ట్ ఆరెంజ్, ఆరెంజ్ ఆరెంజ్ కామ ఆరెంజ్, ఇంతవరకు చాలు ఆరెంజ్ అని ఇచ్చేసాను. ఒక త్రీ ఎలిమెంట్స్ని పాస్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ నార్మల్ స్టాండర్డ్ సెట్లో ఒక ఎలిమెంట్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. సో అది స్టాండర్డ్ సెట్లో పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఒక కామెంట్ లైన్ ఇచ్చేస్తున్నాను. యాడింగ్ యాన్ ఎలిమెంట్ టు నార్మల్ సెట్ యాడింగ్ అన్ ఎలిమెంట్ టు నార్మల్ సెట్ ఈజ్ ఫైన్. సో ఎలాగ మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ని ఈ స్టాండర్డ్ సెట్లో యాడ్ చేయొచ్చా లేదా, అది పాసిబుల్ అవుతుందా లేదా అనే దాని గురించి చెక్ చేద్దాం. సో యాక్చువల్గా మన వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ, ఎస్టీడీ అండర్ స్కోర్ సెట్ అన్నాను. సో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి అంటే మనకి సెట్లో యాడ్ మెథడ్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది అని ప్రీవియస్గా పార్ట్ వన్లో మనం డిస్కస్ చేసాం. ఎవరైనా వీడియో చూడకపోతే పార్ట్ వన్ పైథాన్ సెట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అవైలబిలిటీలో ఉంది, దాని ద్వారా అక్కడ చెక్ చేయండి. లేదంటే పైన ఐకార్డ్లో కూడా మీకు లింక్ ఇస్తాను, అక్కడ కూడా క్లిక్ చేసి పార్ట్ వన్ పైథాన్ సెట్ వీడియోని ఒకసారి చెక్ చేయండి. యాడ్ మెథడ్ని ఉపయోగించి ఒక పర్టికులర్ ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. అది ఎలాగో అంటే, ఉదాహరణకు ఇక్కడ నేను బనానా అనేటటువంటి ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో కోడ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా చెక్ చేయడం కోసం నేను ప్రింట్ చేయాలి ఆ పర్టికులర్ వేరియబుల్ని. ఎస్టీడీ ప్రింట్ ఆఫ్ ఎస్టీడీ అండర్ స్కోర్ ఎస్ఈటీ అన్నాను, అంటే స్టాండర్డ్ సెట్ అన్నాను. ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, బనానా అనేటటువంటి కీవర్డ్ నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. అవును కదా, నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా బనానా అనేటటువంటి కీవర్డ్ యాడ్ అయింది. మరి ఇదే విధమైనటువంటి ఎగ్జిక్యూషన్స్ అనేవి ఫ్రోజన్ సెట్లో కూడా పాసిబుల్ అవుతుందా అవ్వదా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఒక కామెంట్ లైన్ ఇచ్చేస్తున్నాను. ఏ ఫ్రోజన్ సెట్. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను, ఫ్రోజన్ అండర్ స్కోర్ సెట్ అన్నాను. ఫ్రోజన్ అండర్ స్కోర్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ అనేటటువంటి మెథడ్ని ఉపయోగిస్తున్నాను. ఫ్రోజన్ సెట్ అనేటటువంటి మెథడ్ని ఉపయోగించి దీంట్లో కొన్ని లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని పాస్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్ని తీసుకున్నాను. నా యాపిల్ ఒక ఎలిమెంట్ని పాస్ చేశాను, దీని తర్వాత మ్యాంగో మరో ఎలిమెంట్ని పాస్ చేశాను, దీని తర్వాత ఆరెంజ్ అనేటటువంటి మరొక ఎలిమెంట్ని పాస్ చేశాను. ఇప్పుడు ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఈ కోడ్ సక్సెస్ఫుల్గా నాకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫస్ట్ మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఫ్రోజన్ అండర్ స్కోర్ సెట్ అన్నాను, ఫ్రోజన్ సెట్. సో ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఏమైంది, సెట్ ఎలిమెంట్స్ మొత్తం కూడా నాకు ఇక్కడ ప్రింట్ అయినాయి. ఏం ప్రింట్ అయినాయి, యాపిల్ ఆరెంజ్ మ్యాంగో అని ప్రింట్ అయింది. అవును కదా, ఇప్పుడు పైన స్టాండర్డ్ సెట్లో మనం ఏం చేసాం, ఒక స్పెసిఫిక్ ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేటువంటి బనానా అనేటటువంటి ఎలిమెంట్ని ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఎక్స్ట్రాగా యాడ్ చేసాం. అదే విధమైన యాడ్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుందా లేదా, అదే విధమైనటువంటి మోడిఫికేషన్ అనేది ఈ ఫ్రోజన్ సెట్లో పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో దీనికోసం నేను ఇక్కడ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ని ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ని యాడ్ చేయడానికి ఈ ఫ్రోజన్ సెట్లో ప్రయత్నిస్తున్నాను. ఆల్రెడీ ఇందాక నేను మీకు చెప్పాను, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. సో మెథడ్ ఏవి అయితే యాడ్ ఆర్ రిమూవ్ ఆపరేషన్స్ చేస్తాయో అవి ఈ ఫ్రోజన్ సెట్లో పనిచేయవు అని చెప్పాను. అవి ఫ్రోజన్ సెట్లో ఇమ్యూటబుల్. అందువల్ల యాడింగ్ అనేది ఫ్రోజన్ సెట్లో పాసిబుల్ అవుతుందా అవ్వదా అనేది నేను మీకు ఇప్పుడు ఎగ్జిక్యూషన్ వేలో చేసి చూపిస్తాను ప్రాక్టికల్గా. దీనికోసం నేను ఇక్కడ కోడ్ రాస్తున్నాను. బిలో కోడ్ will rise an error
సో ఇప్పుడు నేను రాయబోయేటటువంటి కోడ్లో ఒక ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. అదేంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. దానికోసమే బిలో కోడ్ విల్ రైజ్ అన్ ఎర్రర్ అని రాశాను. యాజ్ వీఆర్ మోడిఫైయింగ్ ఏ ఫ్రోజన్ సెట్. సో ఫ్రోజన్ సెట్ అనేది మోడిఫై చేయడానికి పాసిబుల్ అవుతుందా అవ్వదా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇందాక చెప్పిన పాయింట్లో ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పాము, అవును కదా? నా అంటే మార్చడానికి సాధ్యపడదు అన్నాను. సో అది ఎలాగూ అనేది ఇప్పుడు నేను మీకు ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్ ద్వారా అది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో ట్రై ఫ్రోజన్ సెట్ డాట్ యాడ్ మెథడ్ ఉపయోగించాను. ఏం యాడ్ చేయాలి అంటే ఆ ఎలిమెంట్ నేమ్ బనానా అన్నాను. BANANA బనానా అనేటటువంటి ఎలిమెంట్ని ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఎక్సెప్ట్ బ్లాక్ని రైజ్ చేస్తున్నాను. ఎక్సెప్షన్ as ex now ఏం చేయాలి అంటే ఎర్రర్ ని రైజ్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ ఎర్రర్ సో డబుల్ కొటేషన్స్ ఎండ్ చేశాను, కామా ఇచ్చాను, ఈఎక్స్ అని ఇచ్చాను, ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఏమైంది ఇక్కడ? ఎర్రర్ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ హ్యాజ్ నో అట్రిబ్యూట్ యాడ్ అని వచ్చింది. అంటే ఈ కోడ్లో మనం ఏం చేసాము అంటే ట్రై అండ్ యాక్సెప్ట్ బ్లాక్స్ని ఉపయోగించాము. దీని ద్వారా రైజ్ అయ్యేటటువంటి ఎర్రర్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయగలిగాము. నేను ఈ ట్రై బ్లాక్లో ఏం చెప్తున్నాను అంటే ఇంటర్ప్రిటర్కి ట్రై చెయ్యి ఫ్రోజన్ సెట్ అనేటటువంటి వేరియబుల్ని ఉపయోగించి యాడ్ మెథడ్ ద్వారా బనానా అనేటటువంటి ఎక్స్ట్రా ఎలిమెంట్ ని ఈ లిస్ట్ లో యాడ్ చెయ్యి పైన మనకి స్టాండర్డ్ సెట్ లో యాడ్ చేసిన విధంగా అని చెప్పాను. ఒకవేళ అది ట్రై చేసినా కూడా సక్సెస్ఫుల్ గా యాడ్ చేయలేకపోతే, కండిషన్ ఫాల్స్ అయితే, అప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్ లోకి వెళ్ళు, అక్కడ ఒక ఎక్సెప్షన్ ని రైజ్ చెయ్యి, ఆ ఎక్సెప్షన్ అని పూర్తిగా నేను రాయకుండా ఈఎక్స్ అని దాన్ని తీసుకో అని చెప్పాను. సో ప్రింట్ ఆఫ్ ఎర్రర్ అని రాసి ఆ ఎక్సెప్షన్ ని నాకు ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చెయ్యి అని చెప్పడానికి ప్రింట్ ఆఫ్ ఎర్రర్ ఈఎక్స్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను రాసినటువంటి ఎర్రర్ అనే లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఇక్కడ నాకు ప్రింట్ అయింది. దాంతో పాటుగా మనకు ఒక ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. ఈఎక్స్ అని రాశాం కదా, ఆ ఎక్సెప్షన్ ఇక్కడ నాకు రైజ్ అయింది. ఏమని రైజ్ అయింది? ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ యాడ్. సో ఆల్రెడీ ఇందాక నేను మీకు చెప్పాను, మెథడ్ ఏవైతే యాడ్ ఆర్ రిమూవ్ ఆపరేషన్స్ చేస్తాయో అవి ఈ ఫ్రోజన్ సెట్లో పనిచేయవు. అందువల్ల అవి ఫ్రోజన్ సెట్లో ఇమ్యూటబుల్ అనమాట. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది, స్టాండర్డ్ సెట్లో మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసిన మాదిరిగా ఫ్రోజన్ సెట్లో ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయలేము అని అర్థమైంది. సో ఫైనల్గా ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ అని మనకు అర్థమైంది, అవును కదా? సో దీని ద్వారా ఫ్రోజన్ సెట్ ఆపరేషన్స్ అనేవి సులభంగా పైథాన్లో మనం చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్.